మీలో ఎవరికైనా శ్రమ కలిగిందా వాడు ప్రార్థన చేయాలి ఎవరికి శ్రమ వచ్చిందో వాడు ప్రార్థన చేయాలి శ్రమ రాగానే వ్యక్తులకు చెప్పటం కాదు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇబ్బంది వచ్చిందని చట్టాలున ఈ చిట్టు ఫోన్ తీసుకుని చెప్పేయటం కాదు తప్ప నేను అనను కానీ వెంటనే జరగవలసింది ఏంటంటే మన ప్రియమైన తండ్రికి చెప్పాలి తెలియదని కాదు మనకి ఏమి సంభవించనయ్య ఉన్నదో ఆయనకు ముందే తెలుసు మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వారు ప్రార్థించాలంటే ఎవరికి ప్రార్థించాలి ఎవరికి విన్నవించాలి ఎవరికి మొరపెట్టుకోవాలి అని అంటే దేవునికి శ్రమలను ఎదిరించే మనోధైర్యం ఇమ్మని శరీర బలం ఉన్న శ్రమలు వచ్చినప్పుడు శరీర బలం ఉన్న మనసుకు బలం లేదనుకోండి ఎంత మనిషి అయినా కృంగిపోతాడు ఎంతటి మనిషి అయినా విరక్తి వచ్చేస్తుంది ఆత్మహత్యలో లేకపోతే కుటుంబాన్ని వదిలిపోవటమో ఏదో చేస్తాడు ఇక కనుక శరీర బలం కన్నా మనోబలం చాలా ఎక్కువ చాలా ముఖ్యం ఆ మనోబలం నిజమైన బలంగా ఉండాలంటే ఆత్మబలం కావాలి మన అంతరాత్మ బలం కన్నా మన అంతరాత్మకు దేవుని ఆత్మబలము తోడైనప్పుడు అద్భుతం అగ్నిలాంటి శ్రమలో కూడా నెమ్మదిగా ఉండగలం మనం దేవునికి స్తోత్రం